యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి క్వారంటైన్లోకి వెళ్లారు ఇటీవల ఆయనను కలిసిన ఓ ఎంపీకి కరోనా పాజిటివ్ గా తేలడంతో అప్రమత్తమయ్యారు కొన్ని రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నారు ప్రస్తుతానికి బోరిస్కు ఎలాంటి లక్షణాలు లేవని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు బోరిస్ ఏప్రిల్లో ఓసారి కరోనా బారిన పడగా దాదాపు మూడు రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది చికిత్స అనంతరం కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు నేషనల్ హెల్త్ సర్వీస్ నిబంధనల ప్రకారం నేటి నుంచి పది రోజులు బోరిస్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంది గురువారం ఉదయం పలువురు ఎంపీలతో బోరిస్ ముప్పై ఐదు నిమిషాల పాటు భేటీ అయ్యారు వీరిలో ఒకరైన యాష్ఫీల్డ్ ఎంపీ లీ ఆండర్సన్కు కరోనా పాజిటివ్గా తేలింది శుక్రవారం నుంచి ఆయనలో లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది వెంటనే క్వారంటైన్లోకి వెళ్లారు అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు బోరిస్కు సమాచారం అందించి ఐసోలేషన్లో ఉండాలని సూచించాయి